వైరస్ మీద తీసుకుంటున్నటువంటి జాగ్రత్తల్లో భాగంగా కరోనా వైరస్ కి అడ్డుకట్ట వేసేదానికి, మనల్ని మనం రక్షించుకునేదానికి అనేక చర్యలు ప్రభుత్వాలు చేపడుతున్నాయి. మరీ ముఖ్యంగా సమస్య ఎక్కడ వస్తుందంటే, ఈ యొక్క కూరగాయల కోసం మార్కెట్ కి మనకున్నది ఒకే మార్కెట్, అందరూ ఆ మార్కెట్ రావడంతో ఒక్కసారిగా ఒకరికి ఒకరు తోడు కావడంతో కొన్ని వందల మంది కొన్ని వేల మంది ఒకేసారి వచ్చే పరిస్థితి. ఇది అత్యంత ప్రమాదకరం. కరోనా వైరస్ బాధ్య మనం పడకుండా ఉండాలంటే ఎవరి ఇళ్లలో వారు ఉండటం, ఒకవేళ అత్యవసరంగా బయటకు వచ్చినా కూడా ఒకరికి ఒకరు దూరం పాటించడం, సామాజిక దూరం, వ్యక్తి వ్యక్తి పక్కన పక్కన ఉండకుండా దూరంగా పాటించడం. అందుకే దానిలో భాగంగా ఈ యొక్క కూరగాయల సమస్యని ప్రజలకు అందుబాటులో ఉండేలా చేసేదానికి ఇరిగేషన్ శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ గారితో కలిసి జిల్లా కలెక్టర్ గారితో ప్రత్యేకంగా మాట్లాడి నగర రూరల్ నియోజకవర్గాల్లో ఒక్క మార్కెట్ స్థానంలో 110 మార్కెట్లు, ఒక్క మార్కెట్ స్థానంలో 110 మార్కెట్లు, అది కూడా ఏ ప్రాంతానికి ఆ ప్రాంతం, ప్రతి డివిజన్ లో కూడా 2, అది కూడా సోషల్ మీడియా ద్వారా, ఛానల్ ద్వారా, లోకల్ ఛానల్స్ ద్వారా మొత్తం కూడా తెలియజేయబడుతుంది. అదేవిధంగా వాలంటీర్ల వ్యవస్థ ఏదైతే ఉందో ఆ వాలంటీర్లందరూ కూడా మీకు కూడా తెలియజేయడం జరుగుతుంది. ప్రతి స్థానిక సచివాలయంలో ఈ విషయాలు మొత్తం అందుబాటులో ఉంటాయి. కాబట్టి ప్రజలందరికీ నేను మనవి చేసేది ఏమిటంటే, రేపటి నుంచి ఏసీ సుబ్బారెడ్డి కూరగాయల మార్కెట్లో కూరగాయలు అమ్మే ప్రశ్నే లేదు. కాబట్టి దయచేసి ఎవరు కూడా రేపటి నుంచి ఏసీ కూరగాయల మార్కెట్కి రావద్దు, అక్కడ కూరగాయలు అమ్మరు. ఏ ప్రాంతానికి ఆ ప్రాంతంలో 110 చోట్ల, నెల్లూరు నగరంలో 110 చోట్ల ఈ మార్కెట్లు ఉంటాయి, అక్కడికి వెళ్లి కొనుగోలు చేయాలని, ఆ కొనుగోలు చేసే సమయంలో కూడా సామాజిక దూరం పాటించేదానికి ఆ మార్కెట్ ముందు ఉన్నటువంటి ప్రత్యేకంగా గడులు వేసి ఒకరికి ఒకరు దూరం నిలబడేటట్టు ఏర్పాట్లు చేయడం జరిగింది. యంత్రాంగానికి పూర్తిగా సహకరించాలని, కరోనా వైరస్ పై సాగే ప్రజాయుద్దంలో మీరందరూ కూడా సైనికులు కావాలని, మనల్ని మనం రక్షించుకునేదానికి సాగించే యుద్దం ఇది. అదేవిధంగా ప్రత్యేకంగా మనవి చేసేది ఏమిటంటే, భిక్షగాళ్లు ప్రోత్సహించడం నా ఉద్దేశం కాదు, కానీ మనం ఇన్ననుకున్నా కూడా అనేక మంది భిక్షగాళ్లు భిక్షం కోసం రోడ్డు మీద తిరిగే పరిస్థితి. ఈ రోజు వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి మీ ప్రాంతాల్లో ఉండే భిక్షగాళ్లకి, మీ ప్రాంతాల్లో ఉండే వదాన్యులు దాతలు గుర్తించి వారికి మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం ఎవరికి వాళ్లు అందించేదానికి ఒక చర్యలు చేపట్టాలని చెప్పని ప్రజలందరినీ కూడా కోరుకుంటూ, ఎవరి ఇళ్లలో వారు ఉండండి, బయటకు వస్తే అత్యవసరంగా ఒకరికి దూరంగా ఒకరు నడుస్తూ, కనీసం ఒక 4 మీటర్ల దూరంగా నడుస్తూ ముందుకు సాగండి. మీ ప్రాంతాల్లో ఉండే నిరుపేదలకి భిక్షగాళ్లకి ఎవరికి వాళ్లు స్వచ్ఛందంగా భోజనాలు అందించాలని చెప్పని కోరుతున్నాను.